జై శ్రీమన్నారాయణ ఆరు వందల అరవయవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి డెబ్భయవ శ్లోకములో నుండి ఓం కాంతాయ నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన శ్రీపరాశర వారి శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారము చేస్తు శ్రీపరాశర భార్య శ్రీరంగేషి శ్రీవత్స్రీమాన్ శ్రేయసే మే అస్తు భూయసే ఓం ఓ నమోమన్నాారాయణ లోకములో అందరి చేత కోరదగిన సుందరమైనటువంటి రూపము కలవాడివి నువ్వు కదా వయీ భగవంతుడా నీలో అప్సరసల వంటి వారు కూడా వచ్చి నిన్ను సేవించగలిగినంతటి అందము నీలో ఉంది కదా తండ్రి ఒయీ భగవంతుడా నీ దివ్య శ్రీచరణ అరవిందములనే వేడుకుంటున్నా ఓం కాంతాయ కాంతాయ ఓం మనందరి చేత కోరదగినంతటి సుందరమైన కల శ్రీమన్నారాయణుడు మనహృదయ మందిరములోనే వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో కిష్కింధకాండలో సుగ్రీవుడు శతవళిని ఉత్తర దిశగా శీతాన్వేషణకై పంపిస్తూ సూచనలు చేస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు ఓ శతవళి ఉత్తర కురుదేశములో వెతకండి ఆ ఉత్తర కురుదేశాన్ని దాటిన తర్వాత ఉత్తర సముద్రం ఉంటుంది ఆ సముద్రపు నడుమ సోమగిరి అనే పర్వతం ఉంటుంది దానిని స్వర్గలోకవాసులు బ్రహ్మలోకవాసులు మాత్రమే ఆ సోమగిరిని చూడగలరు ఇతరులు ఎవ్వరూ కూడా చూడలేరు హో శతవళి ఆ సోమగిరి ప్రదేశములో సూర్య సంచారము ఉండదు సూర్య సంచారము లేకున్నా సూర్యుడు సంచరించే ప్రదేశాలు ఏ రకంగా వెలుగుతూ ఉంటాయో ఆ రకంగానే సోమగిరి నిత్ ప్రకాశముతో వెలిగిపోతూ ఉంటుంది అక్కడ భగవానపి విశ్వాత్మా శంభు ఏకాదశ ఆత్మక బ్రహ్మా వసతి దేవేశో బ్రహ్మర్షి పరివారిత విశ్వాత్మకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఏకాదశ రూపుడైనటువంటి శివుడు సకల దేవాధీసుడైనటువంటి బ్రహ్మ ఈ ముగ్గురు బ్రహ్మర్షుల యొక్క సేవలందుకుంటూ నివసిస్తూ ఉంటారు ఆ సోమగిరి మీద హోశతవళి ఇక అక్కడి నుండి మీరు ముందుకు వెళ్ళలేరు అందుకని అక్కడిదాకా వెళ్ళి తం ఆలోక్య తా క్షిప్రం ఉపవర్తితం మీరు ఆ పర్వతం దాకా వెళ్ళి అక్కడ చూసి వెనక్కి వెంటనే రండి ఓ వీరులారా నేను ఇంతవరకు చెప్పినటువంటి ఎన్మయా పరికీర్తితం యదన్యదపినోక్తంచా ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రదేశాలలో నేను చెప్పని ప్రదేశాలలో కూడా సర్వమేతత్ విచేతవ్యం అంతటా సీతమ్మ జాడ కోసం జాగ్రత్తగా వెతకండి ఓ వీరులారా మీరు సీతమ్మను వెతికి పెడితే దాశరథేహే మహత్ప్రియం శ్రీరామచంద్రుడు చాలా సంతోషిస్తాడు మహత్తరం చాపి తతో మమ ప్రియం నేను రాముడి కంటే ఎక్కువ సంతోషిస్తా మీరు కనుక సీతమ్మ జాడను తీసుకొని వస్తే ఇంకా వెళ్ళండి ఓ వీరులారా మీరు కార్యాన్ని సాధించుకొని రండి ఇక కార్యసాధన చేసి వెనక్కి వచ్చిన తర్వాత మీరు అందరూ హాయిగా సుఖ సంతోషాలతో జీవించవచ్చు అని సుగ్రీవుడు శతవళి ఇంకా సైన్యాన్నంతటిని కూడా ఉత్తరం వైపు పంపించి విశేషేణతు సుగ్రీవో హనుమత్ అర్ధముక్తవాన్ ఆ ప్రక్కనే ఉన్నటువంటి హనుమతో ప్రత్యేకించి మళ్ళీ సుగ్రీవుడు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఆ ప్రక్కన రాముడు కూడా ఉన్నాడు శ్రీరామచంద్రుడు చూస్తూ ఉన్నాడు సుగ్రీవుడు హనుమకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను ఇవ్వటాన్ని చూసి రామచంద్రుడికి అనిపిస్తోంది హనుమ కార్యాన్ని సాధించగలడు అనేటటువంటి నమ్మకము సుగ్రీవుడికి దృఢంగా ఉన్నట్టుంది అందుకే సుగ్రీవుడు అంత గొప్ప ప్రాముఖ్యతను హనుమకు ఇస్తున్నాడు అని రామచంద్రుడు గమనిస్తూ ఉన్నాడు ఇక సుగ్రీవుడు హనుమతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ వానర శ్రేష్ఠుడా హనుమా నా భూమౌ నీకు భూమి మీద సంచరించడానికి ఎటువంటి అడ్డు లేదు అని నాకు తెలుసు నా అంతరిక్షేవా నా అంబరే నా అమరాలయే నా అప్సువా తే అంతరిక్షములో కాని ఆకాశములో కానీ దేవలోకములో కానీ జలములో కానీ నీ సంచారానికి అడ్డే లేదు అన్న విషయం హనుమా నాకు బాగా తెలుసు ఓ హనుమా నీకు సహ సహంధర్వా స నాగ నర దేవత విదిత సర్వలోకా స సాగర ధరధరా నీకు సకలలోకాలు తెలుసును అని నాకు తెలుసు ఓ హనుమా సకల లోకాలలో ఉండేటటువంటి అసురులు గంధర్వులు ఉరగులు నరులు దేవతలు సాగరాలు పర్వతాలు అన్నీ నీకు బాగా తెలుసునన్న విషయం నాకు తెలుసు ఓ మహాకపి హనుమా నీ గమనము నీ వేగము నీ తేజము చాలా గొప్పవి నీ తండ్రి వాయుదేవుని గుణములకు సాటి అయినటువంటి వాడివి నువ్వు ఓ హనుమా తేజస్సుని బట్టి చూస్తే సమం భువి న విద్యతే నీ వంటి వారు మరొక్కడి ఈ భూమి మీద లేనే లేడు హో హనుమా అందుకని సీతజాడను తెలుసుకోవలసినటువంటి ఈ కార్యాన్ని నువ్వే సాధించాలి ఓ నీతిమంతా హనుమంతా నీలో బలం ఉంది బుద్ధి ఉంది పరాక్రమం ఉంది కాలానుగుణముగా నడుచుకునేటటువంటి వివేకము ఉంది అనుకువా ఉంది అందుకని నువ్వే ఈ కార్యాన్ని సాధించాలి అని సుగ్రీవుడు హనుమతో అంటూ ఉంటే రామచంద్రుడు ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు సుగ్రీవుడు హనుమతో ఇలా చెబుతున్నాడంటే హనుమలో గొప్ప కర్తవ్యనిష్ట ఉందేమో అందుకే ఈ కార్యభారాన్ని అంతటినీ సుగ్రీవుడు హనుమకే ఇస్తున్నాడు అని శ్రీరామచంద్రుడు మనసులో హనుమను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథాశ్రవణము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామారామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రామ హే రామ హే సీత రామ శ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి कामदेवः कामपालः कामीकान्तः कृतागमः अनिर्देश्यवपुः विष्णुः वीरोनन्तो धनञ्जयः कामदेवः कामपालः कामीकान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुः वीरोऽनन्तो धनञ्जयः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ कान्ताय नमः ं कान्ताय नमः वों कान्ताय नमः